మరి ఈరోజు వచ్చిన మీకందరికి కూడా ప్రభు పేరట దైవదాసురాలుగా శుభములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుడు ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని ఈరోజు నాకు ఇచ్చినాడు. ఈరోజు నా ప్రసంగ అంశం కూడా అదే. ప్రసంగ అంశం కూడా క్రైస్తవ జీవితము సవాలుతో కూడింది. సవాలుతో కూడిన క్రైస్తవ జీవితం అనే ఒక అంశం మీద మాట్లాడాలని ప్రభు నన్ను ప్రేరేపించినాడు. అంత్యకాలంలో సర్వజనుల మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు. పురుషుడని స్త్రీ అని భేదము లేక, దాసుడని స్వతంత్రుడని భేదము లేక, గ్రీసు దేశస్థుడని హెల్లేనుడని భేదం లేక, మరి దేవునాత్మ అందరి మీద కుమ్మరింపబడబోతుంది. మరి ప్రభు మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా రాబోతున్నారు. దేవునికి స్తోత్రం. మరి ఇప్పటికే చాలామంది స్త్రీలు దేవుని వాక్యాన్ని చాటిస్తూ ఉన్నారు. ఇది ఒక పెద్ద సవాలుగా నాకు అనిపించింది. నేను స్టేట్ బ్యాంక్లో పనిచేసినాను చాలా సంవత్సరాలు. మా నాన్నగారు దైవజనుడు. మరి దేవుని సేవ పిలుపు నాకు వచ్చినప్పుడు చాలా ఆటంకాలు, అడ్డులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే స్త్రీలు దేవుని సేవ చేయవచ్చా, స్త్రీలు ప్రసంగించవచ్చా, స్త్రీలు సంఘాలు నడిపించవచ్చా, ఇలాంటి సవాలు ఎదుర్కొన్నాను. కానీ నాకు ఒక గొప్ప ధైర్యం ఏంటంటే పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి పిలిచిన దేవుని తట్టే చూచి మరి ఇంతవరకు కూడా 23 సంవత్సరాలు దేవుని సేవ చేయడానికి ఎవరికి భయపడకుండా దేవుని భయంతో ముందుకు సాగడానికి దేవుడు కృపనిచ్చినాడు. గొప్ప దేవుని అందు మన విశ్వాసం ఉంచాలి. ఎ లైఫ్ ఫిల్డ్ విత్ ఛాలెంజెస్, ఎ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ ఫిల్డ్ విత్ ఛాలెంజెస్. ఆ సవాళ్లను ఏ విధంగా ఎదుర్కోవాలి? తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఈ సత్క్రియను దేవుడే ఆరంభించినాడు. ఫిలిప్పీ పత్రిక 1:6 ఈ మాట ఉంది, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించు అని రూఢిగా నమ్ముచున్నాను. ఈ సత్క్రియను ఆరంభించిన దేవుడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగిస్తాడు. చాలామంది సేవలు ఆరంభిస్తారు, మధ్యలోనే వదిలిపెడతారు. కానీ దేవుని ఆశ్రయించే వారు ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చిన దర్శనాన్ని వదులుకోరు. కష్టాలైనా నష్టాలైనా మరణమైనా వస్త్రహీనత అయినా ఉపద్రవమైన దెబ్బలైనా నిందలైన అవమానాలైనా దేవుడు ఇచ్చిన దర్శనాన్ని గట్టిగా పట్టుకొని మరి ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి యొక్క మొట్టమొదటి సూచన దేవుడిచ్చే ధైర్యం. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారట. పిరికితనం గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. దేవుడు శక్తియు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చినాడు, ధైర్యాన్ని ఇచ్చినాడు. కాబట్టి దైవ కార్యాలు చేసేవారు ధైర్యంగానే ఉండాలి. ఎన్నో సవాళ్ళు, సవాళ్ళతో కూడిన క్రైస్తవ జీవితం అనే అంశం మీద మాట్లాడబోతున్నాను. జీవితంలో సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభు కృప చాలినది. ఎన్నో సవాళ్ళు మీరు ఎదుర్కోవాలి అని రక్షింపబడిన దేవుని బిడ్డలకు ప్రభు సెలవిస్తున్నాడు. 3.5 సంవత్సరాల పరిచర్యలో శిష్యులు యేసు ప్రభుతో కూడా ఉన్నారు. యేసు ప్రభు సిలువ మరణం అయిన తర్వాత 3వ రోజు లేచి శిష్యులతో అంటున్నాడు కదా, మీరు పైనుండి ఆత్మను పొందేంత వరకు మీరు యెరూషలేములోనే వేచి ఉండండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు, తర్వాత మీరు నాకు బూదిగంతముల వరకు సాక్షులుగా ఉంటారు. అంటే దైవ కార్యాలు చేయాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. కేవలం దైవ కార్యాలు చేయడం మాత్రం కాదు, గృహంలో కూడా, మరి ఆ ఉద్యోగ స్థలంలోనేమి, సమాజంలోనేమి, దైవశక్తి చాలా అవసరం. దేవుని స్వభావంతో నింపబడడం దైవశక్తి. దేవుని శక్తి పొందుకుంటే బలమైన కార్యాలు దేవుని కొరకు చేయడానికి నీకు ధైర్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. సవాళ్లను ఎదుర్కొంటావు, ఫేస్ ఛాలెంజెస్ ఇన్ యువర్ లైఫ్. యేసు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి ద్వారా ప్రతి ఇబ్బందిని వారు జయించగలుగుతారు. ప్రభు ఒక మాట అంటాడు కొండ మీద ప్రసంగంలో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, పరలోక రాజ్యంలో మీ ఫలము అధికమవుతుంది. ఒక సవాలు. ఎవరైనా నిన్ను నిందించినారా? ఎవరైనా ఇబ్బంది పెట్టినారా? ఎవరైనా నీ మీద లేని వార్తలు పుట్టించినారా? ఒక క్రైస్తవ బిడ్డగాని ఉండి అధైర్యపడే అవసరం లేదు.
నీకంటే ముందు యేసు ప్రభు ఇవన్నీ భరించినాడు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, కానీ ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. పునరుద్ధరణైన ప్రభు మరణాన్ని జయించినాడు, సమాధిని గెలిచినాడు, లోకాన్ని జయించినాడు, సాతాన్ను ఓడించినాడు. అదే ప్రభు మనలో ఉన్నాడు కాబట్టి ప్రతి పరిస్థితి మీద విజయం అనుగ్రహిస్తాడు. పౌలు భక్తుడు ఎన్నో ఇబ్బందులు సేవా జీవితంలో ఎదుర్కొన్నాడు. దెబ్బలు, అవమానం, హింస, ఆకలిదప్పులు, చెరసాల, ఉపద్రవం, వస్త్రహీనత, సముద్రంలో అపాయము, కపట సహోదరుల వలన అపాయము, ఇవన్నీ ఎదుర్కొన్నాడు. ఎందుకంటే ప్రభు అతనిలో ఉన్నాడు. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని యోహాను తన పత్రికలో చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద వన్ ఇన్ మీ ఇస్ స్ట్రాంగర్ దెన్ ద వన్ ఇన్ ది వరల్డ్. నీలో ఒకడున్నాడు యేసు ప్రభు, ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఏ తలాంతైనా, సమయమైనా, ఆరోగ్యమైన, వనరులైనా ప్రభు నామం నిమిత్తం వాడడానికి ఎప్పుడు కూడా వెనకాడకూడదు. గాడ్ లవ్స్ ద బోల్డ్ పీపుల్. ఎవరైతే దేవుని కొరకు సాహసం కలిగి పనిచేస్తారో అట్టి వారు దేవునికి ప్రియులైపోతారు. నేను అనుభవం ద్వారా చెప్తున్నాను, దేవునికి స్తోత్రం. వెన్ యూ షైన్ ఫర్ గాడ్ బోల్డ్లీ, గాడ్ ఈజ్ విత్ యూ. మరి నీ జీవితంలో ఉన్న ప్రతి సవాలు, దాంట్లో విజయం దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. పౌలు భక్తుడు అంటాడు, వీటన్నింటిలో మేము అత్యధికమైన విజయాన్ని పొందుతున్నాం. విజయోత్సవంగా దేవుడు మమ్మల్ని ఊరేగిస్తున్నాడు. దేవుని బిడ్డలకు ఎప్పుడు ఓటమి లేదు. ఓటమిలాగా అనిపిస్తుందేమో, కానీ ఆ ఓటమి కాదు, దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహిస్తాడు. పౌలు భక్తుడు అంటాడు, నేను ఏమై ఉన్నానో అది కేవలము యేసు క్రీస్తు యొక్క కృప ద్వారానే. ఆయన కృప మనకు తోడుగా ఉంది. ప్రతి పరిస్థితి నుండి మనల్ని ఉద్ధరిస్తుందని చెప్పగలం. అభిషేకము, దేవుని అభిషేకం కొరకు ఎప్పుడు ప్రార్థన చేయాలి. సేవ చేయడానికి మాత్రం కాదు అభిషేకం, అభిషేకము నీ కుటుంబంలో కూడా. మరి ప్రతి ఒక్కరిని ప్రభు దగ్గర నడిపించడానికి, సాతాన్ని ఓడించడానికి ఆత్మాభిషేకం కావాలి. ఉద్యోగ స్థలంలో కూడా నీకు అభిషేకం కావాలి. తోటి ఉద్యోగస్తుల మధ్యలో దేవుడు నిన్ను వాడుకోవాలంటే అభిషేకం కావాలి. అభిషేకం ఎప్పుడు కూడా కాడిని విరగొడుతుంది. అనాయింటింగ్ బ్రేక్స్ ద యోక్. పరిశుద్ధాత్మ వేరు, అభిషేకం వేరు. పరిశుద్ధాత్మతోనే అభిషేకం కూడా ఉంటుంది, కానీ ఈ అభిషేకం అనేది ప్రత్యేకమైన ఒక కార్యం చేయడానికి, ఒక కారణం కొరకు దేవుడు పరిశుద్ధాత్మతో నింపి తన ఆత్మనిచ్చి ధైర్యాన్నిచ్చి నడిపిస్తాడు. చూడండి, అట్టి అభిషేకము కోరి ప్రార్థన చేసి పొందుకోవాలి. అభిషేకంతో మరి నీవు నీ జీవితంలో వచ్చే ఆటంకాలు, అడ్డులన్నీ కూడా ఎదుర్కోగలుగుతావు. సంసోను దివ్యమైన ఆత్మతో నింపబడినవాడు, దేవునాత్మతో నింపబడినవాడు. అట్టి దివ్యమైన అభిషేకంతో ఒక గాడిద పచ్చి దవడ ఎముకతో 1,000 మంది ఫిలిస్తీన్లను హతమార్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ దగ్గర ఏముంది మోషే అంటే, నా దగ్గర ఒక కర్ర ఉన్నదని అంటాడు. కర్ర, కర్రలో ఉందా అభిషేకం? అభిషేకం మోషేకు ఉన్నది. మోషేకు దేవుడు తోడుగా ఉండి ఆ కర్ర సముద్ర పైన చాపగానే సముద్రము 2 పాయలుగా విడిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని ఆత్మ ద్వారా దైవ కార్యాలు చేస్తే అది ఎప్పుడు ఆగిపోదు, సాగిపోతుంది. శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యాలు జరుగుతుందని నమ్మాలి. సవాళ్లతో కూడిన క్రైస్తవ జీవితం అనే అంశం మనం ధ్యానించబోతున్నాము. అంటే సవాళ్ళు ప్రతిదినం ఉంటుంది. ప్రతిదినము మన ఊపిరున్నంత వరకు ఏదో ఒక సవాలు ఎదుర్కోవాలి. కానీ దేవుడు మనకు తోడుంటే ఎట్టి సవాలైనా మనం ఎదుర్కోగలం. వాట్ ఎవర్ మే బి ద ఛాలెంజ్, విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వీ కెన్ ఫేస్ ఇట్. మరి దాన్ని ఎదుర్కోవడం మాత్రం కాదు, దానిపై విజయం కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. నేను ఈరోజు దావీదు గురించి ధ్యానించినాను. దావీదు ఏ విధంగా గొలియాతును హతమార్చగలిగినాడు, దావీదును సమూయేలు అభిషేకించినప్పుడు, యెష్షయి కుమారులలో కనిష్ఠుడు, ఆఖరివాడు, గొర్రెల మంద కలిగి మరి పచ్చిక బయళ్ళు గొర్రెలు మేపేవాడు, అది కూడా చాలా గొర్రెలు కావాలి, చిన్న మంద. మరి అట్టి దావీదును దేవుడు అభిషేకించినాడు కదా. అన్నలు ఉన్నారు, ఎత్తుగా లావుగా మంచి మంచి పర్సనాలిటీస్ ఉన్న అన్నలు ఉన్నారు అతనికి. ఇతడు 8వ వాడు అయినా దేవుని చూపు దావీదు మీద ఉన్నది కదా.
దావీదును ఎందుకు మరి అభిషేకించినాడు? బాలుడు, పెద్ద శక్తిమంతుడేం కాదు, పెద్ద పురుషత్వం పొందిన వాడు కూడా కాదు, బాలుడైన వాడు. మరి ఈ బాలుని దేవుడు అభిషేకించినప్పుడు గొలియాతు భయంకరుడు, ఒక రాక్షసి, ఆ గొలియాతును హతమార్చగలిగినాడు. 1 సమూయేలు 16:7, అతని రూపము అతని ఎత్తునను లక్ష్యపెట్టకము, మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టాడు అని దేవుడు అంటున్నాడు. మనుష్యులు ఏదైతే లక్ష్య పెడతారో అది దేవుడు లక్ష్యపెట్టాడు. మనుషులు చూసేది ఒక స్త్రీ పనిచేస్తుంది దేవుని కొరకు అని పైరూపాన్ని చూస్తారు. పైరూపంగా మీకు స్త్రీలా కనబడవచ్చు, కానీ వారిలో బలమైన ఆత్మ, అది ఒక అంతరంగ పురుషుడు ఉన్నాడని మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. అందుకే మరి ఏ తారతమ్యం లేకుండా, దేవుడు పక్షపాతి కాకుండా, ఒక స్త్రీ ప్రభు కొరకు నిలబడినప్పుడు ఆ స్త్రీ కూడా దేవుని కార్యాలు చేయగలుగుతుంది. పౌలు చెప్పిన మాటను అపార్థం చేసుకుంటారు చాలామంది స్త్రీలు, చాలా మౌనంగా ఉండాలి, నోటి మీద వేలేసుకొని మాట్లాడొద్దని. నేను చాలా ప్రసంగాలు దీని మీద చేసినాను. మనుషులు కేవలం పైరూపాన్ని చూస్తారు. ఆ స్త్రీ హృదయంలో నశించే ఆత్మల గురించి భారం ఉంటే, దేవుని సేవ చేయాలనే ఆశ ఉంటే, తృష్ణ ఉంటే, తప్పకుండా దేవుడు అట్టి స్త్రీలను వాడుకుంటాడు. దాంట్లో అనుమానం లేదు. దేవుడు తోడుగా లేకుంటే మనం ఏమీ కూడా చేయలేం కదా, ఆయనకు వేరుగా ఉండి ఏ పని చేయలేం. కాబట్టి దేవుడు ఒకవేళ ఒక స్త్రీని అభిషేకించినాడంటే, ఆమె ప్రభు కొరకు ప్రకాశిస్తే అనేక నశించే ఆత్మలు ప్రభు దగ్గరికి రావడం తప్ప, ఆమె ఒకవేళ పరలోక రాజ్యం కట్టగలిగితే దేవుడు ఆమెను వాడుకుంటేనే కదా. ఆమెకు ఆరోగ్యం ఇవ్వాలి, తలాంతులు ఇవ్వాలి, అభిషేకం ఇవ్వాలి, సామర్థ్యం ఇవ్వాలి, ఆత్మల భారం ఇవ్వాలి. అప్పుడే కదా ఆమె ఒక రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని వ్యాపింపజేస్తుంది. కాబట్టి మనుషులు లక్ష్య పెట్టేది దేవుడు ఎప్పుడు కూడా లక్ష్య పెట్టాడు. ఈ బాలుడైన దావీదు మరి అంత పెద్ద గొలియాతును హతమార్చినాడంటే ఎంత పెద్ద సవాళ్ళని ఎదుర్కొన్నాడు. దేవుడు తోడుగా లేకుంటే ఆ రోజు మరి తనకు మాత్రం కాదు విజయం, ఇజ్రాయేల్ ప్రజలందరికీ గొప్ప విజయం సాధించి తెచ్చినాడు. ఈ ఇజ్రాయేళ్లకు ఫిలిస్తీన్లకు ఎప్పుడు యుద్ధం మనకు తెలుసు. మరి వారు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. గాతువాడైన గొలియాతు 1 సమూయేలు 17:4-7 చదివితే గొలియాతును గురించి ఉన్న వివరణ ఉన్నది. 1 సమూయేలు 17:4-7 డిస్క్రిప్షన్ ఆఫ్ గొలియాత్. ఎంత భయంకరమైన రూపం గలవాడు. గాతువాడైన గొలియాతు అని సూర్యుడు ఒకడు ఫిలిస్తీన్ల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ళ జేనెడు ఎత్తు మనిషి. అంటే చిన్ననాటి నుండి దావీదు దేవునిలో గొప్ప నమ్మకం గలవాడు. హీ హాస్ గ్రేట్ ట్రస్ట్ ఇన్ గాడ్. చూడండి, ఈ గొలియాతు సవాలు విసురుతున్నాడు. ఏమని విసురుతున్నాడు? నేను ఫిలిస్తీయుడను కానా? 8వ వచనం చూడండి, అతడు నిలిచి ఇస్రాయిల్ దండు వారిని పిలిచి, యుద్ధం పంక్తులు తీర్చకై మీరెందుకు బయలుదేరి వస్తురి? నేను ఫిలిస్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షమున ఒక్కని ఏర్పరచుకొని అతని యుద్ధకు పంపుడి. అంటే సవాలు విసురుతున్నాడు ఏంటంటే, మీరు ఇంతమంది ఏంటి వస్తున్నారు ఇస్రాయిల్ ప్రజలు, ఒక్కన్నీ వంపండి మీ అందరి పక్షాన. అంటే డ్యూయల్ ఫైట్ కొరకు పిలుస్తూ ఉన్నాడు. మరి అతన్ని చూడగానే ఇస్రాయేల్ ప్రజలంతా వణికిపోతున్నారు అన్నమాట. దే ఆర్ షివరింగ్. ఎందుకంటే భయంకరమైన రూపం గల గొలియాతును ఎదుర్కోవడానికి ఇస్రాయేల్ ప్రజలకు ధైర్యము చాలలేదు. పోనీ ఇస్రాయేల్ ప్రజల రాజైన సౌలు కూడా వణికిపోతున్నాడు. వానితో యుద్ధాన్ని దిగడానికి ధైర్యం లేదు. మరి అప్పుడు బాలుడైన దావీదు అక్కడ తన సహోదరులకు ఆహారము, తండ్రి ఇచ్చిన ఆహారము, యుద్ధంలో ఉన్న 3 సహోదరులు ఎలియాబు, అబినాదాబు, షమ్మా అనే సహోదరులకు ఆహారం తీసుకొని వస్తున్నాడు. అప్పుడు ఈ సవాలు విన్నాడు. ఏంటి ఇంత బొబ్బరింపులు, ఏంటి రాక్షసుడు అంటున్నాడు అన్నప్పుడు వింటున్నాడు అన్నమాట. వీడు మనల్ని చంపేస్తాడట, వీడిని ఎదుర్కోవడానికి ఎవరికి వీలు కావడం లేదు, ఇస్రాయేల్ ప్రజలందరూ భయపడుతున్నారు, సౌలు రాజు కూడా వణికిపోతున్నాడు, ఎవరి తన్ని ఓడిస్తారు? అప్పుడు దావీదు ఒక మాట అంటున్నాడు చూడండి, 26వ వచనం 1 సమూయేలు 17:26, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడే పాజిటివ్ స్టేట్మెంట్. మనకు ఎప్పుడైనా జీవితంలో సవాలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు
పాజిటివ్ మైండ్ ఉండాలి. ఎందుకంటే మనం వెలుగు సంబంధులమైన దేవుని బిడ్డలం. చీకటి మండలం నోటికి రానియదు. పెద్ద సవాలు దావీదు ఎదుర్కొంటున్నాడు, కానీ ఆఫ్టర్ ఆల్ అంటున్నాడు అన్నమాట, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవం గల దేవుని సైన్యాన్ని మరి తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అదనమాట. అంత అంత గొప్ప దేవునితో మనము ఒక భక్తుడు అంటే వీ హావ్ టు గెట్ ప్లగ్డ్ ఇన్ గాడ్. దేవునిలో ఉండాలి నీ ప్లగ్. అప్పుడు నీ నోటి మాటలు కూడా చాలా ధైర్యంగా సాహసంగా శక్తివంతంగా ఉంటుంది. ఇక్కడ భయపడడం లేదు చూడండి, చూసి పారిపోతుంది. చాలామంది సమస్యలు సవాళ్ళు రాగానే పిరికి తనంతో నిండిపోతారు, లేకుంటే ఆ సమస్య నుండి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఆ సమస్యను ఎదుర్కోవడానికి ఉన్న శక్తి లేదు. కానీ ఇక్కడ దావీ జీవితంలో చూసినప్పుడు ఈ సమస్య పాటిది, గొప్ప దేవుడు ఉన్నాడు కదా, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వీడే పాటివాడు, జీవం గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి వీడే పాటివాడు, వీని చంపి ఇస్రాయేల్ నుండి నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచిన వారిని అడుగుతున్నాడు. ఆఫ్టర్ ఆల్ అంటున్నాడు, నథింగ్ బిఫోర్ గాడ్స్ పవర్. దైవశక్తితో వీడిని చంపడం హతమార్చడం ఏ పాటిది, వీడెవరు, వీడు జీవం గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి వీడే పాటి వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏలియాబు ఏమంటున్నాడంటే దావీదుతో, మీరు 28వ వచనం చూడండి, 28:28, అతడు వారితో మాట్లాడినది అతని పెద్ద అన్నయ్యకు ఏలియాబునకు వినబడగా ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వస్తేవి, అరణ్యంలో ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేస్తేవి, నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును, యుద్ధం చూసటకే కదా నీ వస్తేవి అని. చూడండి ఇక్కడ డిస్కరేజ్మెంట్. మంచి పనికి కంకణం కట్టుకున్నప్పుడు, అంటే ఎవరికి చేతగాని పని చేస్తాను అందరూ భయపడుతున్న సమయంలో దావీదు గొప్ప ధైర్యం వస్తే ప్రోత్సహించడానికి ఎవరూ లేరు, సొంత వారు కూడా లేరు. సొంత పెద్దన్న అంటున్నాడు, నీకేమైనా మతి చెడిందా, చిన్నవారివి చిన్నగా ఉంటే చాలు, నువ్వు మేపేది చిన్న గొర్రె మంద, దాన్ని ఎవరు వశం చేసి ఇక్కడికి వచ్చావు, అయినా నువ్వు గొర్రెల మంద మేపమన్నప్పుడు యుద్ధ భూమికి వచ్చి యుద్ధం చేస్తావా, నీకు ఎవరు చెప్పారు ఈ పని, నీ పన్ను చూసుకో అని అలాగూ మరి నిరుత్సాహం చేస్తున్నాడు అనమాట. ఈజ్ డిస్కరేజింగ్ డేవిడ్. బాలుడైన దావీదును పెద్దన్న, ఇంటికి పెద్దవాడు చెప్పినట్టు వినాలంటారు కదా, మరి ఏం మాట చెప్తున్నాడంటే ప్రోత్సహించే బదులు నిరుత్సాహపరుస్తున్నాడు. ఇలాగ నిరుత్సాహపరిచేవారు ఉంటారు. సవాలుతో కూడిన క్రైస్తవ జీవితం అనే అంశం మీద దైవదాసురాలుగా మాట్లాడుతున్నాను. వెన్ యూ టేక్ అప్ ఎ ఛాలెంజ్ ఫర్ గాడ్, దేర్ విల్ బి పీపుల్ హూ విల్ డిస్కరేజ్ యూ. నిన్ను నిరుత్సాహంతో మరి నీ ధైర్యాన్ని చెడగొట్టేవారు ఉంటారు. కానీ దావీదు ధైర్యాన్ని పోగొట్టుకోలేదు. అన్న ఇలాగ అంటున్నాడు, అసలు నీకేమొచ్చురా, నువ్వు గొర్రెలు కాసేవాడు ఇక్కడికి వచ్చి ఏంటి ఇలా నాటకాలు ఆడుతున్నావు, వెళ్ళిపో నీ పని చూసుకో అన్నప్పుడు దావీదు ఏమీ జడియడం లేదు. దావీదు ధైర్యాన్ని వదిలిపెట్టలేదు. మరి దావీదు పైగా అంటున్నాడు 32వ వచనంలో, ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవని మనస్సును కృంగ నిమిత్తం లేదు, మీ దాసుడనైన నేను వానితో పోట్లాడదునని దావీదు సౌలుతో అనగా, సౌలు కూడా బిక్కు బిక్కుమంటుంది ఆయన హృదయం, ఎందుకంటే భయపడుతున్నాడు. అసలు రాజు ఎలాగుండాలి, రాజుకే ధైర్యం లేదు. అప్పుడు దావీదు అంటున్నాడు, మీరేం భయపడొద్దు ఇతని గురించి, ఈ ఫిలిస్తీన్ని బట్టి ఎవని మనసు కృంగ నిమిత్తం లేదు, మీ దాసుడైన నేను వానితో ఫిలిస్తీన్తో యుద్ధం చేస్తాను పోట్లాడతాను అని అంటే, ఇక్కడ సౌలేమంటున్నాడు, అక్కడ పెద్దన్న నిరుత్సాహపరిచినాడు, ఇక్కడ సౌలు రాజు అంటున్నాడు, ఈ బలము నీ బలం చాలదయ్యా, ఈ ఫిలిస్తీన్ ఎదుర్కొని వానితో పోట్లాడటం నీకు బలం చాలదు, నీవు బాలుడు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనేను. దేవుని కొరకు బలమైన కార్యం చేయాలన్నప్పుడు ఇంటి వారు మొట్టమొదట నిన్ను నీ గాలి ఊడదీస్తారు, ఎందుకంటే ఏం చేస్తావు, అసలు నీకు ఏముందని చేస్తావు, నీకు ఎవరు చెప్పినారని చేస్తున్నావు, నీకు దర్శనం అంటే దేవుడు మాట్లాడినాడంటావు, దేవుడు ఎప్పుడు నీతో మాట్లాడాడు, అయినా నువ్వేమన్నా పెద్ద బైబిల్ పండిట, నువ్వేమన్నా దేవుని వాక్యం అందించడానికి, అసలు నీకు ఏమొస్తుంది అని అంటారు సొంత వారు. తర్వాత సొంత వారు త్రిణీకరించడం అంటే అది యేసు ప్రభు కూడా అన్నాడు ఈ మాట, ఏ ప్రవక్త కూడా తన సొంత ఇంట ఘనత నొందడాడ. ఒక మాట అంటాడు, మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు.
దావీదు స్వభావం ఏంటంటే ఎప్పుడు దేవుని మీద ఆధారం, ఎల్లవేళలా దేవుని మీద నమ్మకం, దేవునికి ప్రార్థన చేయడం, దేవుని స్తుతించడం దావీదు అలవాటు అన్నమాట. భయం సంభవించే వేళలో నేను నిన్ను ఆశ్రయిస్తాను దేవా, నీవే నాకు బలమైన కోటవు, నా ఆశ్రయ దుర్గము, నీ బలము ద్వారా నేను సైన్యాన్ని జయిస్తాను, నేను ప్రాకారములను దాటుతానంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ దేవుడు నీ పక్షమందు ఉంటే నీకు విరోధి ఎవడుంటాడు? పైగా విరోధంగా రూపింపబడు ఏ విధ ఆయుధము వర్ధిల్లదు. ఇక్కడ దావీదు నిరుత్సాహపడలేదు, ఎక్కడ నుండి ప్రోత్సాహం లేదు, అయినా కానీ ధైర్యంగా ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు ఒక మాట అంటాడు, నీకు ఎలాగుంది ధైర్యం, ఇంత ధైర్యం ఎలాగొచ్చిందంటే తన అనుభవం చెప్తున్నాడు. 34 వచనం నుండి మేము 37 చూసినప్పుడు, 1 Samuel 17:34-37, డేవిడ్ ఈజ్ రివీలింగ్ హిస్ టెస్టిమనీ, సాక్ష్యం పంచుకుంటున్నాడు అనమాట. ఎప్పుడైనా మన జీవితంలో సవాళ్ళను ఎదుర్కోవాలంటే గత కాలంలో దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 103 కీర్తనలో దావీదు రాసిన కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగం ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకు, మరచిపోవద్దు దేవుని మేలు. మరవడు కాబట్టి జ్ఞాపకం తెచ్చుకున్నాడు ఎట్టి సందర్భంలో దేవుడు సహాయం ఎలాగ చేశాడు, అట్టి వేళలో చేసిన దేవుడు ఇట్టి సమయాల్లో కూడా చేయగలుగుతాడని విశ్వాసం, నమ్మకం. సౌలుతో అంటున్నాడు దావీదు, మీ దాసుడైన నేను ఎలుగుబంటియు, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండెను, నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాన్ని గడ్డం పట్టుకొని దానిని కొట్టి చంపి తిని, మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తిని, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలె అవుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. చూడండి ఎంత మంచి మాట, గత కాలంలో విజయం ఇచ్చిన దేవుడు నాకు ఇప్పుడు కూడా విజయాన్ని ఇస్తాడని చెప్తున్నాడు. సౌలు ఇదంతా విని ఒక మాట అంటాడు చూడండి, అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని దావీదుతో అనేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? పోయిగా ఏమి మాటలు మాట్లాడుతున్నాడు, ఒక్కొక్క మాట బాంబ్షెల్ లాగున్నది, దేనికి భయపడడం లేదు, ఇంత ధైర్యము. దావీదు తన జీవితంలో అనేకమైన సవాళ్ళను ఎదుర్కొన్నాడు. 1 Samuel 30 మీరు చూస్తారు చివరి విధంగా తన భార్యను, పిల్లలను అంత శత్రువులు చెత్తుకొని వెళ్ళిపోతారు, తన సొమ్మును అపహరిస్తారు. అప్పుడు దావీదు ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చినాడట. దావీదు ఏడ్చి ఇక శక్తి లేదు ఆయనకి ఇంకా ఏడవడానికి. అప్పుడు యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనేనని వాక్యంలో మనం చూస్తున్నాం. 1 Samuel 34 ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చినాడు. 6 యెహోవాను బట్టి, అయితే యెహోవాను బట్టి దావీదు ధైర్యము తెచ్చుకొనను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి అలాంటి పరిస్థితుల్లో దేవుని బట్టి ధైర్యం అన్నవాడు. ఇప్పుడు కూడా దావీదుకు ఏమి ధైర్యం అంటే, సౌలు అంటున్నాడు నువ్వు వెళ్ళు, దేవుడు నీకు తోడున్నాడు. దేవుడు తోడుగా ఉండడం అదొక గొప్ప కార్యం. దేవుని కార్యాలు చేయాలన్నా, కుటుంబాన్ని నడిపించాలన్నా, ఉద్యోగ స్థలంలో ఉన్నా, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలన్నీ చక్కగా నిర్వహించాలంటే దేవుని తోడు చాలా అవసరం. దేవుని తోడు ఎల్లప్పుడు దేవుని బిడ్డలకు ఉంటుంది. మరియతో గబ్రియల్ అంటున్నాడు కదా దూత, దయాప్రాప్తురాల్లో నీకు శుభము, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. చూడండి దేవుడు తోడుంటే శుభం. అయితే సౌలు మరొక పని చేస్తున్నాడు, అయ్యో వీడు యుద్ధం చేస్తాడంట కానీ యుద్ధ కవచం లేదు, శిరస్త్రాణం లేదు, యుద్ధాయుధాలు లేదు, ఎలా పోతాడు యుద్ధానికి అని సౌలు దావీదుకు కొన్ని యుద్ధ వస్త్రాలు ధరింపజేస్తున్నాడు. 38:39 చూస్తే సౌలు తన యుద్ధ వస్త్రంలో దావీదును ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతను కట్టి యుద్ధ కవచం తొడిగించాను. ఇది ఎలాగుంటుంది, యుద్ధ కవచం ఎవరిది, అంత తొందరగా మెజర్మెంట్ తీసుకొని కరెక్ట్ సైజులో ఉందా లేదో సౌలుది అనమాట. ఆయన యుద్ధ వస్త్రాలు తీసి ఈ చిన్న బాలునికి వేస్తే ఎలా ఉంటుంది, ఎల్కేజీ చదివే వానికి తండ్రి కోటు బూట్ వేస్తే ఎలా ఉంటుంది. అలాగే మరి పాపం చాలా ప్రయాసపడుతున్నాడు దావీదు, ఏ తొడుక్కొని సౌలు ఇచ్చిన వస్త్రాలు కదా యుద్ధంకు వెళ్ళడానికి, సౌలు వస్త్రాలు ఇచ్చి ధరింపజేస్తుంటే నడవలేకపోతున్నాడు. ఈ సామాగ్రి దావీదు నాకు వాడుకలేదు గనుక
తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూసుకున్న తర్వాత దావీదు ఇట్లా అంటున్నాడు, ఇవి నాకు వాడుక లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవి నాకు వాడుక లేదు ఇవన్నీ. మరి వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి ఐదు సునుందని రాళ్ళ నేర్కొని తన యుద్ధనున్న చిక్కములో ఉంచుకొని వడిసల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరువకు పోయాను. ఎందుకు ఏటిలోనికి వెళ్ళి నున్నని రాళ్ళ నేర్కున్నాడు అంటే చాలా గొప్ప జ్ఞానం, దేవుని జ్ఞానం. జ్ఞానం ఎప్పుడు దేవుని దగ్గరని పొందుకోవాలి. ఏదైనా కార్యం చేయాలన్నా, ఒక సవాలు ఎదుర్కోవాలన్నా, మరి కొన్ని బాధ్యతలు నిర్వహించాలన్నా జ్ఞానం చాలా అవసరం. కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. గొడ్డలి పదునుగా ఉంటే ఏ చెట్టైనా తెగి ఊడిపడుతుంది, కానీ గొడ్డలి ముద్దు ముద్దుగా ఉంటే చెట్టు పడదు, నీ చెయ్యి ఊడిపడుతుంది. కాబట్టి కార్యసిద్ధికి జ్ఞానం కావాలి. జీవపు మాటలు సజీవ